న్యూస్ 9 టుడే న్యూస్ కి స్వాగతం. బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. అనకాపల్లి అభివృద్ధి నారా లోకేష్ కి కనబడలేదా? మండిపడ్డ అనకాపల్లి వైసీపీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ మలసాల భారత్. మరోసారి ఉద్యమ బాట పట్టిన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగులు. రాష్ట్ర వ్యాప్తంగా 13 ఉమ్మడి జిల్లా కేంద్రాల వద్ద ధర్నాలకు పిలుపు. రణస్థల మండలం తిరుపతిపాలెంలో టీడీపీలోకి భారీ చేరికలు. కండువ కప్పి పార్టీలోకి సాధారణంగా ఆహ్వానించిన పొలిట్ బ్యూరో సభ్యులు కిమిడివి కళా వెంకట్రావు. తిరిగి వైఎస్ఆర్సీపీ గూటికి చేరిన మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి కండువ కప్పి పార్టీలోకి ఆహ్వానించిన సీఎం జగన్. డీటెయిల్స్ చూస్తే అనకాపల్లి అభివృద్ధి నారా లోకేష్ కి కనబడలేదా? అనకాపల్లి వైసీపీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ మలసాల భారత్ అన్నారు. సోమవారం అనకాపల్లి జిల్లా మునకపాక మండలంలో జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిపై మరియు ఐటీ మంత్రి ఎమ్మెల్యే గుడివాడ అమర్నాథ్పై చేసిన వ్యాఖ్యలు ఖండిస్తూ నేడు అనకాపల్లి వైఎస్ఆర్సీపీ కార్యాలయంలో పత్రికా సమావేశం నిర్వహించారు. లోకేష్ కి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి మరియు మంత్రి గుడివాడ అమర్నాథ్ని విమర్శించే స్థాయి లేదన్నారు. జనసేన టీడీపీ ఎంతమంది కలిసి వచ్చినా జగన్మోహన్ రెడ్డిని ఏమీ చేయలేరన్నారు. ప్రజలకు ఎన్నో ఎంతో సంక్షేమం అందించాం, ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టాం. అనకాపల్లిలో రోడ్లు బాగాలేదన్నారు లోకేష్ గారు. అనకాపల్లిలో మారేడుపూట్ నుంచి నర్సింగ్వల్లి వరకు, కొత్తూరు నుంచి కోండ్రం వరకు, అలాగే ఏ రోడ్డు చూసినా ఈపీ రోడ్డు కానీ జీటీ రోడ్డు కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాత సెంట్రల్ లైటింగ్ పెట్టి ఈ మధ్య కూడా ఓపెనింగ్ జరిగేసి ఉంటున్నట్టుగా అంటే 3 సార్లు తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉంది, ఒకసారి జనసేన తెలుగుదేశం పార్టీ కూడా అదే అధికారంలో ఉండి చేయలేనటువంటి ఎన్నో పనులు అనకాపల్లి నియోజకవర్గానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చాక అమర్నాథ్ గారు శాసనసభ్యులుగా ఉన్న తర్వాత జరిగింది. ఈ అభివృద్ధిని కూర్చి మాట్లాడాలి కానీ ఎవరో వచ్చిన పేపర్ తీసి మాట్లాడకూడదు. నవరత్నాల పథకాల గురించి విమర్శించారు. నవరత్నాల పథకాలు ప్రజలకు అందాయా లేదా అన్నది ప్రతి పేద ప్రజలకి తెలుస్తుంది. వాళ్ళ గుండెల మీద చేసుకొని చెప్తున్నారు జగన్మోహన్ రెడ్డి గారి వల్ల ఈరోజు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగులు మరోసారి ఉద్యమ బాట పట్టారు. దాదాపుగా 2 సంవత్సరాల నుండి తమ బకాయిలు చెల్లించకుండా ప్రభుత్వం తాత్సారం చేస్తుందని రాష్ట్ర వ్యాప్తంగా 13 ఉమ్మడి జిల్లా కేంద్రాల వద్ద ధర్నాలకు పిలుపునిచ్చారు. ఇందులో భాగంగా విశాఖ నగరంలోని ఎన్జీఓ కార్యాలయం ఎదుట ఉద్యోగులు ధర్నా, ఎన్జీఓ కార్యాలయం ఎదుట ఆంధ్రప్రదేశ్ జాయింట్ యాక్షన్ కమిటీ ఉద్యోగ ఉపాధ్యాయ పెన్షనర్ ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా విశాఖ జిల్లా ఎన్జీఓ నాయకుడు ఈశ్వరరావు మాట్లాడుతూ ఉద్యోగుల బకాయిలు చెల్లించాలని దుస్థితిలో ఈ ప్రభుత్వం ఉందని అన్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం తమ డిమాండ్లు పరిష్కరించకపోతే నెల 27వ తేదీన లక్షలాది మంది ఉద్యోగులు చలో విజయవాడ కార్యక్రమాన్ని నిర్వహిస్తామన్నారు. అప్పటికి తమ సమస్యలు పరిష్కారం కాకపోతే సార్వత్రిక సమ్మెకు వెనుకడమని స్పష్టం చేశారు. రాష్ట్ర జేఏసీ పిలుపు మేరకు ఈరోజు అన్ని జిల్లా కేంద్రాల్లోని కూడా, అంటే అన్ని ఉమ్మడి జిల్లా కేంద్రాల్లో, 13 ఉమ్మడి జిల్లా కేంద్రాల్లో కూడా ఇవాళ ధర్నా ప్రోగ్రామ్ని నిర్వహించాలని చెప్పేసి రాష్ట్ర జేఏసీ ఇచ్చినటువంటి పిలుపు మేరకు ఇవాళ విశాఖపట్నం జిల్లా ఈ ఎన్జిఓ ఆవరణలో మరి ధర్నా ప్రోగ్రామ్ని చేయి తలపెట్టాం. దీనికి ఇచ్చేసినటువంటి ఎలక్ట్రానిక్ ప్రింట్ మీడియా వారికి మరి ఈ రోజున ప్రభుత్వం మరి ఉద్యోగోపాధ్యాయ కార్మికులు మరియు పెన్షనర్ల డిమాండ్స్ సాల్వ్ చేయడానికి వెనకడుగు వేయడంతోనే ఈరోజు మరి రాష్ట్రంలో ఉన్నటువంటి 12 లక్షల ఉద్యోగోపాధ్యాయ కార్మికులు, పెన్షనర్లు మరియు కాంట్రాక్ట్ ఎంప్లాయీస్, అవుట్సోర్సింగ్ ఎంప్లాయీస్ కూడా ఈ ఉద్యమంలోకి రావడం జరిగింది. మరి ప్రధానమైనటువంటి అంశం ఏంటంటే మాకు రావాల్సినటువంటి బకాయిలు. దరిదాపుగా 2 సంవత్సరాల నుంచి ఈ ప్రభుత్వం ఉద్యోగోపాధ్యాయ కార్మికులకు రావాల్సినటువంటి బకాయిలన్నింటినీ కూడా చెల్లించకుండా తాత్సారం చేస్తూ ఉంది. మరి దానికి ఉదాహరణగా మేము దాచుకున్నటువంటి జీపీఎఫ్లు కానివ్వండి, ఏపీజీఎల్ఏలు కానివ్వండి, దరిదాపు 1500 కోట్లు, జీపీఎఫ్లో 1000 కోట్లు, ఏపీజీఎల్ఐ 500 కోట్లు. మేము దాచుకున్న సొమ్మును కూడా మాకు ఇవ్వడానికి మరి సంవత్సరాలు కాలం పడుతుంది. ఈరోజు కూడా
మరి విడుదల చేయలేనటువంటి పరిస్థితి ఉంది. అంతేకాకుండా మరి 11 పిఆర్సీలో రావాల్సినటువంటి ఏరియల్స్ వీటిని కూడా మరి మాకు ఈ రోజు వరకు కూడా అందజేయలేదు. 11 పిఆర్సీలో మేము ఫిట్మెంట్ ద్వారా కానివ్వండి, హెచ్ఆర్ఏ ద్వారా కానివ్వండి, ఈ ప్రభుత్వం మాకు నష్టం వాటిల్లో చేసినప్పటికీ కూడా మేము ఈ ప్రభుత్వానికి 4.5 సంవత్సరాల నుంచి మరి మా సహాయ సహకారాలు అందిస్తూ శాంతియుతంగానే రిప్రజెంటేషన్ ద్వారా ఈ ప్రభుత్వానికి వెల్లడించుకున్నప్పటికీ కూడా ఈ రోజు కూడా ప్రభుత్వంలో అనకాపల్లిలో నిన్న జరిగిన శంఖారావం సభలో నారా లోకేష్ మంత్రి గురువారం అమర్నాథ్పై చేసిన అనుచిత వ్యాఖ్యల్ని తీవ్రంగా ఖండిస్తున్నామని అనకాపల్లి వైసీపీ నియోజకవర్గ భరత్ కుమార్ పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మంత్రి గురువారం అమర్నాథ్పై నారా లోకేష్ జనసేన నాయకులు చేస్తున్న ఆరోపణలు పూర్తిగా అర్ధరహితమని అన్నారు. విసన్నపేట భూములకు సంబంధించి మంత్రి గురువారం అమర్నాథ్పై చేసిన ఆరోపణపై విసన్నపేటలో పర్యటించిన పవన్ కళ్యాణ్కు అక్కడ ఎటువంటి ఆధారాలు లభించకపోవడంతో కంగు తిన్నారని అన్నారు. మంత్రి అమర్నాథ్ భూ కబ్జాలకు పాల్పడ్డారని నిరూపించే దమ్ము కానీ సత్తా గాని నారా లోకేష్ కి గాని జనసేన నాయకులకు గాని ఉందా అంటూ వైఎస్ఆర్సీపీ నాయకులు సవాల్ విసిరారు. నారా లోకేష్ ఐటీ మంత్రిగా ఉన్నప్పుడు రాష్ట్రానికి ఎన్ని పరిశ్రమలు తీసుకొచ్చారో సమాధానం చెప్పాలన్నారు. అనకాపల్లి నియోజకవర్గ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులకు, కార్యకర్తలకు, అలాగే మీడియా మిత్రులకు, ఎలక్ట్రానిక్ మరియు ప్రింట్ మీడియా మిత్రులకు అందరికీ నమస్కారాలు, ధన్యవాదాలు. నిన్న జరిగిన యలమంచిలి శంఖారావం అనాలి దాన్ని, అనకాపల్లి నియోజకవర్గ శంఖారావాన్ని అనకాపల్లిలో పెట్టలేక యలమంచిలి నియోజకవర్గానికి సంబంధించిన నాగులపల్లి దగ్గరలో పెట్టుకున్నారు. అంటే అనకాపల్లిలో పెట్టే దమ్ము ధైర్యం లేక యలమంచిలిలో పెట్టుకునే స్థాయికి తెలుగుదేశం కానీ జనసేన పార్టీ నాయకులు దిగజారిపోయారు. వాళ్ళు అనకాపల్లిలో అమర్నాథ్ గారు చేసిన అభివృద్ధి కానీ, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ హయాంలో జరిగిన అభివృద్ధిని చూడలేక అనకాపల్లిలో పెట్టే సత్తా లేక అనకాపల్లి శంఖారావాన్ని పక్క నియోజకవర్గాల్లో పెట్టుకునేటువంటి స్థాయికి దిగజారి మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పైన కానీ, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులపైన, అలాగే మా మంత్రి అమర్నాథ్ గారిపైన విమర్శలు గుప్పించారు ఎన్నో. అంటే లోకేష్ గారు, తెలుగుదేశం పార్టీ నాయకులు లోకేష్ గారు పేపర్ మీద ఎవరో ఇచ్చిన స్క్రిప్ట్ చదివేసినట్టు అయింది. అమర్నాథ్ గారు 600 ఎకరాలు భూ కబ్జా చేశారని అన్నారు. ఇంతకుముందే జనసేన పార్టీ అధ్యక్షులు బైక్ ర్యాలీ మీద విశాఖపట్నం నుంచి ఆ జమాదుల పాలెం దగ్గరికి వెళ్ళి ఆ భూమి 600 ఎకరాలకు కబ్జా చేశారని చూస్తానన్నారు. అక్కడికి వెళ్ళిన తర్వాత ఒకసారి మీ అందరూ ఆ రోజు పవన్ కళ్యాణ్ గారు మాట్లాడిన యూట్యూబ్లో ఒకసారి చూడండి, 600 ఎకరాలు అది గిరాయితీ భూ. ఎటువంటి భారం లేకుండా కేవలం నిర్మాణ కార్మికుల కోసం ఉద్దేశించబడ్డ సత్యం చట్టం ఒకదానికొకటి ప్రత్యామ్నాయం కాదన్నారు. దీనికి తోడు కేంద్ర ప్రభుత్వం నిర్మాణ కార్మిక సంక్షేమ చట్టాన్ని రద్దు చేసి ఆలోచన చేసింది. కానీ దేశవ్యాప్తంగా కార్మిక వర్గం తెలియజేసిన తీవ్ర నిరసన ఫలితంగా వెనక్కి తగ్గింది అన్నారు. ఈ పరిస్థితుల్లో రాష్ట్ర ప్రభుత్వం మేము 1214 ఉపసంహరించుకోవాలి అని పెండింగ్లో ఉన్న క్లెయిమ్స్ వెంటనే చెల్లించాలి. నిర్మాణ యజమాని నుండి వసూలు చేసిన సెస్ నిధుల్ని ఇతర అవసరాలకు మళ్లించరాదు. కేంద్ర ప్రభుత్వ నిర్మాణ కార్మిక సంక్షేమ చట్టాన్ని యథావిధిగా కొనసాగించాలని కోరారు. ఇప్పటికే నిర్మాణ కార్మికులు తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. ఈ పరిస్థితుల్లో పై అంశాలు వివిధ రాజకీయ పార్టీలు తమ మేనిఫెస్టోలో ప్రకటించి అమలు దిశగా చర్యలు తీసుకోవాలని కోరారు. ఈరోజు భవన నిర్మాణ కార్మికులు తీవ్ర ఇబ్బందుల్లో ఉన్నారు. ఎందుకంటే పనిలో పోటీ పెరిగిపోయింది, పనులు తగ్గిపోయి ఆ వివిధ కారణాల వల్ల వాళ్ళకి చేతి నిండా పని లేకుండా పోటీ పెరిగిపోయి ఖాళీ అయిపోతున్నారు. అంచేత వాడు ఆదాయం తగ్గిపోయి ఇంకా చెప్పాలంటే అప్పులు పాలైపోయి ఆత్మహత్య చేసుకున్నారు కరోనాలో. అంత పరిస్థితి, దారుణమైన పరిస్థితి మన రాష్ట్రంలో జరిగింది. అయితే వీడికి ఆదుకోవాలని మా యూనియన్గా మేము పోరాడిన ఫలితంగా 2007 మన సంక్షేమ చట్టం 1996 రాష్ట్ర జిల్లా అఖిల భారత స్థాయిలో ఆ చట్టం వచ్చినా మనకి 2007 వచ్చి 2009 నుండి ఈ చట్టం అమలైంది. దీనివల్ల యజమానుల నుండి ఒక పర్సెంట్ సెస్ అంటే నిర్మాణ విలువ 1 కోటి రూపాయలు అనుకోండి, ఉదాహరణకి 1% 100,000 రూపాయలు ఆ విధంగా యజమానుల నుండి సెస్ రూపంలో వసూలు చేసి ఈ 1,50,000 రూపాయలు ఈ సెస్ నుంచి వసూలు చేసి దాని తరఫున మన నిర్మాణ కార్మిక సంక్షేమం కోసం, అంటే పెళ్ళైనా లేకపోతే వివాహమైనా ప్రసవమైనా పిల్లల చదువు కోసం లేకపోతే కార్మికులు మరణించినా ఈ విధంగా వాడికి వైద్య ఖర్చుల కోసం ఈ విధంగా వాడికి కొంత క్లెయిమ్ రూపంలో
ఇవ్వడం జరిగింది. ఆ విధంగా సెప్టెంబర్ 20 నాటికి జిల్లాలో 7,34,00,000 కుటుంబానికి సహాయం జరిగింది. ఆ విధంగా కొంత వేడినీరు చని ఇళ్ళలో వాళ్ళు కొంత ఆదుకోవడం జరిగింది. అయితే సెప్టెంబర్ 20లో ఒక మెమో తెచ్చేసి ఈ క్లెయిమ్ రాపడం జరిగింది. మెమో తెచ్చేసి దానివల్ల అప్పుడు క్లెయిమ్ రాయిపోయింది. తిరుపతిపాలెం గ్రామానికి చెందిన మీసాల రమణ, ఆకుల అసిరి నాయుడు, ఆకుల చిన్న, ఆకుల అసిరి నాయుడు, కంతి రమణ, ఆకుల సీతం నాయుడు, దుప్పాడ పరమేశ్వరరావు, దుప్పాడ సూరప్పాడు, దుప్పాడ కుమార్, దుప్పాడ సూర్యనారాయణ, దుప్పాడ తవిటయ్య, దుప్పాడ కృష్ణ, మండల సూర్యనారాయణ, ఆకుల రమణారావు, ఆకుల సూర్యనారాయణ, ముక్కురాము, పచ్చిపాల పోతయ్య, మండల సూర్యనారాయణ తదితరులు వైసీపీని వీడి టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులు గౌరవనీయులు కిమిడి కళా వెంకట్రావు గారు, టీడీపీ యువ నాయకులు, రాష్ట్ర కార్యదర్శి శ్రీ కిమిడి రామ మల్లిక నాయుడు గారి సమక్షంలో టీడీపీలోకి చేరారు. ఈ సందర్భంగా వారికి టీడీపీ కండువా కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు, ముఖ్య నాయకులు, వివిధ కార్యవర్గ సభ్యులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. మనందరము మనస్ఫూర్తిగా ఆహ్వానిస్తున్నాం అని చెప్పి అందరూ రావాలి, చేయించి కలపాలి. ఒక దుష్ట ప్రభుత్వం, ఒక విధ్వంసకరమైనటువంటి ముఖ్యమంత్రి, తల్లికి విలువ లేదు, చెల్లికి విలువ లేదు, మరి ఎవరు మాట్లాడడానికి వీలు లేదు. ప్రజల తాలూకా హక్కులన్నీ అందించి అర్జన్లు, గిరిజనులు, బలహీనులు, పొడుగు వర్గాల తాలూకా హక్కులన్నీ కాదు రాస్తూ ప్రశ్నించడానికి వీల్లేదు, అడగడానికి వీల్లేదు. అక్కడికి వాలంటీర్ గారి దగ్గర కూడా అయ్యా నాది ఏదో పోయిందంటే సుఖం మాట్లాడడం, ఏదైతే నిన్న పోలీస్ కేసు పెట్టేస్తాను అనే పరిస్థితి జనకు దాపరించిందని చెప్పి మీకు అందరికీ నేను మాట్లాడతాను. అవినీతి పరిపాలన, దోచుకోవడం దాచుకోవడమే తప్ప జనం ఏమవుతారనే ఆలోచన లేదు. ఈవేళ 100 రూపాయలు ఉంది, 150 రూపాయలు ఉన్నటువంటి మందు సీసా, చాలా సీసా. మహబూబాబాద్ కలెక్టరేట్లోని పౌర సంబంధాల అధికారి కార్యాలయంలో విచారణ నిమిత్తం వచ్చిన సమాచార శాఖ డీడీని ఈ విషయంపై మీడియా వివరణ కోరగా రాష్ట్ర సమాచార శాఖ డిప్యూటీ డైరెక్టర్ ప్రసాద్ మాట్లాడుతూ, మహబూబాబాద్ జిల్లా సమాచార పౌర సంబంధాల అధికారిపై రాష్ట్ర కార్యాలయంలో ఓ వ్యక్తి ఫిర్యాదు చేయడంతో ఆ ఫిర్యాదును స్వీకరించి మహబూబాబాద్ జిల్లా డీపీఆర్ఓ శ్రీనివాస్ వద్ద నుండి వివరాలు తీసుకుని సంబంధిత శాఖలో నేటితో 2 రోజుల విచారణ చేపట్టామని, అయితే అంతే తప్ప నిన్న తామేమీ పత్రిక ప్రకటన విడుదల చేయలేదని, కానీ కొందరు అత్యుత్సాహంతో అసలు విషయాన్ని వక్రీకరించి వార్త చేయడం దురదృష్టమని, ఈ విషయం కూడా సమాచార శాఖ కమిషనర్ గారి దృష్టికి తీసుకెళ్తామని, ఇది శాఖపరమైన విచారణ అంతేకాని పూర్తి సమాచారం కమిషనర్ గారి దృష్టికి తీసుకెళ్లాలి తప్ప తాను చర్యలు తీసుకుని సస్పెండ్ చేసే అధికారం లేదని, నా వద్ద నుండి ఎలాంటి సమాచారం తీసుకోకుండా పత్రికా విలేకరులు అలాంటి వార్త వేయడం దురదృష్టమని, సంయమనం పాటించి సమాచారం తెలుసుకుని వార్త వేయవలసిందిగా హితవు పలికారు. తాను ఇక్కడ పూర్తి సమాచారం కమిషనర్ గారి దృష్టికి తీసుకెళ్తామని తెలిపారు. అనర్హులకు ఇచ్చిందని చెప్పింది కాబట్టి అనర్హులు ఎవరు ఆయన మాకు రిపోర్ట్ ఇస్తే దాని మీద మా కమిషనర్ గారికి ఇస్తాం, కమిషనర్ గారు పై నిర్ణయం ప్రకారంగా కమిటీ ఉంటుంది, డిపిఆర్ఓ ఉంటాడు, కలెక్టర్ ఉంటారు, ప్లస్ దానికి సంబంధించిన కమిటీ మెంబర్స్ ఉంటారు. వీళ్ళ సమక్షంలో ఎవరెవరికి అక్రెడిటేషన్ ఇష్యూ చేయాలనేది ఇక్కడ జరుగుతుంది, ఆ ప్రతిపదికనే జరుగుతుంది. అందుకని సింగిల్గా డిపిఆర్ఓ ఒక్కడే చేసేది అయితే ఉంటుంది కదా. కమిటీ మెంబర్స్ ఆమోదంతో ఫైనల్ చేసి కలెక్టర్ గారికి పెట్టిన తర్వాత ఫైనల్ డిసిజన్ చైర్మన్గా. అది ఇష్యూ అయిన వాటిలో ఉత్తర ఆమోదం లేకుండా ఎట్లా జరుగుతుంది అనేది మీకు అయితే ఒక ఐడియా ఉంది కదా. మాకు ఐడియా ఉంటుంది, అదంతా ఏంటంటే మేము కమిషనర్ గారికి ఇచ్చేస్తాం. వార్తలు ప్రచురించారు సార్, దానిపైన మీరు ఏమంటారు? అది పూర్తి అవాస్తవం అండి, అసలు ఎవరితో చెప్పలేదు, ఏమీ లేదు.
అది కావాలని మరి వాళ్ళు ఎలా రాసుకున్నారో ఏంటో అదైతే నేనైతే చెప్పలేదు. అదే అదే నేను అంటున్నాండి, ఎలా తీశారో ఎప్పుడు తీశారనేది కూడా తెలియదు. ఫిర్యాదు మేము ఆయన దగ్గర మేము ఎవిడెన్స్ తీసుకోవాలి కదా. ఆయన ఇప్పుడు మీ మీద ఒక ఫిర్యాదు చేశాను, మీ మీద అదే అదే దాకా మేము తీసుకునేది వాళ్ళ దగ్గర, ఆయన దగ్గర మేము తీసుకునేది అదే. ఇప్పుడు ఆయన నేను నిరూపిస్తా అంటున్నాడు ఎవరు ఎవరికైతే ఇరెగ్యులర్గా ఇచ్చారు ఇస్తాను మాకు తెలియదు సార్. కనీసం ఒక బేసిక్స్ ఉండాలి కదా సార్, ఫిర్యాదు చేయాలంటే అర్హత ఉండాలి. మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి తిరిగి వైఎస్ఆర్సీపీ ఘూటికి చేరారు. మంగళవారం మధ్యాహ్నం పార్టీ అధినేత సీఎం జగన్ సమక్షంలో పార్టీలో చేరారు. సీఎం జగన్ కండువా కప్పి ఆర్కేను పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. అనివార్య కారణాలతో 2 నెలలు పార్టీకి దూరంగా ఉన్నారని, వైనాట్ 175 క్లీన్ స్వీప్ 25 దిశగా అడుగులు వేస్తారని, పార్టీ నిర్ణయం మేరకు మంగళగిరిలో ఎవరిని నిలబెట్టినా వారి గెలుపుకు పనిచేస్తామని ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి అన్నారు. వైఎస్ఆర్సీపీ తనకు అన్ని రకాలుగా అండగా ఉందని, 2 సార్లు ఎమ్మెల్యే అవకాశం ఇచ్చిన పార్టీ ఏది ఏమైనా మంగళగిరిలో వైసీపీ అభ్యర్థి బీసీ సామాజిక వర్గం నుండి వైసీపీ అంటే తనకు అభిమానం కాబట్టే తిరిగి వైసీపీలోకి వచ్చారని అన్నారు. 2019లో ఏ విధంగా ఓసీ వర్గం చేతిలో ఓటమి చెందాడే అదేవిధంగా 2024 ఎన్నికల్లో కూడా లోకేష్ బీసీ అభ్యర్థి చేతిలో ఓటమి తథ్యమని ఆర్కే అన్నారు. 2 నెలలు పార్టీకి దూరంగా ఉండవలసి వచ్చిందని ఆర్కే పేర్కొన్నారు. పేదలకు మంచి జరగకూడదన్నదే విపక్షాల ప్రయత్నం, ఫలించకూడదనే తిరిగి వైసీపీలో చేరానని, మంగళగిరిలో వైసీపీ అభ్యర్థిగా ఎవరిని బరిలో నిలబెట్టినా గెలిపిస్తామని అన్నారు. మరోసారి మంగళగిరిలో బీసీ అభ్యర్థి చేతిలో నారా లోకేష్ ఓటమి ఖాయమని ఆర్కే పేర్కొన్నారు. మంగళగిరిలో తిరిగి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని గెలిపించటానికి 3వ సారి నేను తిరిగి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర చేరడం జరిగింది. పేదవాడు శాశ్వతంగా వాళ్ళ జీవితాల్లో సంతోషంగా ఉండాలి, పేదవాడు గొప్పవాడు కావాలి, ప్రతి మధ్యతరగతి కుటుంబం కూడా ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు అందరూ కూడా వాళ్ళ జీవితాల్లో వెలుగులు నింపడానికి జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్నటువంటి కార్యక్రమాల్లో 1-2 నెలల కాలం పాటు నేను పక్కకు వైదొలిగినటువంటి పరిస్థితి నుంచి మళ్ళీ తిరిగి ఆ జగనన్న బాటలో నడవాలి అని చెప్పేసి నేను నిశ్చయించుకొని తిరిగి రావడం జరిగింది. మనందరికీ తెలిసిందే రాజశేఖర రెడ్డి గారి బాటలో నడుస్తున్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారు. పేద కుటుంబాలు అప్పుల పాలు కావద్దని, అదనంగా వాళ్ల పిల్లల చదువును ప్రోత్సహించే క్రమంలోనే వైఎస్ఆర్ కళ్యాణమస్తో వైఎస్ఆర్ షాదీ తోఫా సహాయాన్ని అందిస్తున్నట్లు సీఎం జగన్ ఉద్ఘాటించారు. మంగళవారం తాడపల్లి క్యాంపు కార్యాలయంలో వైఎస్ఆర్ కళ్యాణమస్తో వైఎస్ఆర్ షాదీ తోఫా 5వ విడత నిధుల్ని బటన్ నొక్కి లబ్ధిదారుల తలల ఖాతాల్లో 78.53 కోట్ల నిధుల్ని సీఎం జమ చేశారు. గతంలో అరకొరగా ఇస్తా ఉన్న పరిస్థితులు, గతంలో దాదాపుగా 17,709 మంది పిల్లలకు ఆ ఇచ్చే అరకొర కూడా దాదాపుగా 70 కోట్ల రూపాయలు ఎగరగొట్టిన పరిస్థితులు గతంలో ఉంటే, ఈరోజు ఏ ఒక్కరూ మిస్ కాకూడదు అని చెప్పి ఆ క్వార్టర్ అయిపోయిన వెంటనే ఇచ్చే కార్యక్రమానికి శ్రీకారం చుడతా ఉన్నాం. దాదాపుగా ఇది 5వ విడత ప్రతి క్వార్టర్ కూడా ఆ క్వార్టర్ అయిపోయిన వెంటనే, ఇప్పుడు ఈరోజు అయితే ఇస్తూ ఉండేది అక్టోబర్ నవంబర్ డిసెంబర్ ఆ క్వార్టర్కు సంబంధించింది ఈరోజు ఇస్తూ ఉన్నాం. దాదాపుగా 78 కోట్ల రూపాయలు ఇంతవరకు ఇచ్చిన కార్యక్రమం చూస్తే గత 5 సార్లుగా ఇచ్చినట్టు అవుతుంది. దాదాపుగా 56,194 జంటలకు మంచి జరిగిస్తూ, వాళ్ళ కుటుంబాలకు మంచి జరిగిస్తూ, వాళ్ళ తల్లిదండ్రులకు మంచి జరిగిస్తూ 427 కోట్ల రూపాయలు ఈ ఒక్క పథకానికే పిల్లల చదువులను ప్రోత్సహించేందుకు మరో ముందడుగు వేస్తూ ఉన్నాము. వేసినందుకు చాలా సంతోషంగా ఉంది. దీనివల్ల అందరికీ కూడా మంచి జరగాలని, మరీ ముఖ్యంగా ఈరోజు ఏకమవుతా ఉన్న ఈ క్వార్టర్లో ఏకమైన ఈ పిల్లలందరికీ కూడా, ఈ పిల్లలకు వాళ్ళ తల్లిదండ్రులకు ఇంకా మంచి జరగాలని వాళ్ళందరికీ ఆల్ ది బెస్ట్ కూడా తెలియచేస్తూ, రాష్ట్రంలో ఉన్న ప్రతి ఒక్క కుటుంబం కూడా ఇంకా మంచి జరగాల, మంచి జరిగించే అవకాశం కూడా దేవుడు ఇంకా ఎక్కువ అవకాశం కూడా ఇవ్వాలని చెప్పి మనసారా కూడా కోరుకుంటూ ఇక ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టే కార్యక్రమం చేస్తా ఉన్నాం.
నారా లోకేష్ తనపై అసత్య ఆరోపణ చేస్తూ ఉన్నారని ఏపీ ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి గుడివాడ అమర్నాథ్ మండిపడ్డారు. ఒక్క రూపాయి అవినీతికి పాల్పడినట్లు నిరూపిస్తే రాజకీయాల నుండి తప్పుకుంటామంటూ ఆయన సవాల్ విసిరారు. మంగళవారం ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ లోకేష్ తన స్థాయికి మించి మాట్లాడుతున్నారని మండిపడ్డారు. పప్పు లోకేష్ కు పప్పును కానుకగా పంపుతున్నాను, కొంచెం ఉప్పు కారం కూడా వేశానన్నారు. నేను లోకేష్ల బ్యాక్ డోర్ పొలిటీషియన్ కాదని, రాజకీయాల్లో 18 ఏళ్లు కష్టపడి సీఎం జగన్ దయ వల్ల మంత్రి అయ్యానన్నారు. అనకపల్లి అభివృద్ధి లోకేష్ కంటికి కనిపించడం లేదా అని 420 గాలను పక్కన పెట్టుకుని 420 గాల లోకేష్ మాట్లాడారు. మీ అన్న పవన్ విసన్నపేట వెళ్లి ఏమి చేయలేకపోయారన్నారు. నువ్వేమీ చేస్తావు అంటూ మంత్రి ధ్వజమెత్తారు. నేను ఇప్పుడు కూడా ఛాలెంజ్ ఇక్కడే ఉన్నాడు కదా, ఆ మనిషి అక్కడ మాడుగులు అక్కడ తిరుగుతున్నట్టున్నాడు. నువ్వు కానీ నేను ఏదన్నా ఒక్క రూపాయి అవినీతి నేను చేశానని కానీ, నువ్వు చెప్పినటువంటి ఆ విస్తన్నపేట భూములలో ఒక్క సెంటు భూమి నా పేరు మీద ఉన్నా కానీ రాజకీయాల నుంచి బయటికి వెళ్ళిపోతా, రాజకీయాలు మానేస్తా. నువ్వు దత్తత తెచ్చుకున్నాడు, నీ పవన్ అన్న వెళ్ళి ఏం పీకలేకపోయాడు. నువ్వు ఏదో అమర్నాథ్ మీద బురద జల్లేస్తే, అమర్నాథ్ మీద ఓ 4 వచ్చాం కాబట్టి, అనకాపల్లి వచ్చాం కాబట్టి ఒక 4 విమర్శలు చేసేస్తే ప్రజలు నమ్మేస్తారనుకుంటే నీ అమాయకత్వం. నువ్వు కూడా మాట్లాడతావు, నువ్వు ఐటీ మంత్రిగా ఉన్నప్పుడు ఈ రాష్ట్రంలో ఎగుమతులు కేవలం 900 కోట్ల రూపాయలు మాత్రమే ఐటీ ఎగుమతులు ఉంటే, మేము ప్రభుత్వంలోకి వచ్చిన తర్వాత ఈరోజు కేంద్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి లెక్కల ప్రకారం 2500 కోట్ల రూపాయలు ఐటీ ఎగుమతులు ఈరోజు చేస్తూ ఉన్నాం రాష్ట్రం నుంచి. నువ్వు బాగా చేసినట్టు, మేము బాగా చేసినట్టు. ఈ రోజు అనంతపురం అర్బన్ తెలుగుదేశం అభ్యర్థి ప్రభాకర్ చౌదరి 18వ డివిజన్లో ప్రచారం నిర్వహించారు. స్థానిక ప్రజలు అపూర్వ స్వాగతం పలికారు. రోడ్లు, మురికి కాల్వలు, అపరిశుభ్రత గురించి ప్రభాకర్ చౌదరికి విన్నవించారు. ఒకప్పుడు మీరు చేసిన సేవలు మర్చిపోలేదని, ఈసారి మీకే మా ఓటు అని స్థానిక ప్రజలు ఆయనకు తెలిపారు. తిరుపతి జిల్లా కోట మండలం విద్యానగర్లోని నేదురుమల్లి సుబ్బిరామరెడ్డి కళాభవన్లో దివంగత మాజీ ముఖ్యమంత్రి నేదురుమల్లి జనార్దన్ రెడ్డి జయంతి వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా NBKR ఇంజనీరింగ్ కళాశాలకు చెందిన అధ్యాపకులు విద్యార్థుల సమక్షంలో నేదురుమల్లి ఫౌండేషన్ ఆధ్వర్యంలో భారీ రక్తదాన శిబిరాన్ని నిర్వహించారు. సుమారు 700 మందికి పైగా ఈ రక్తదాన శిబిరానికి హాజరై రక్తదానం చేశారు. నెల్లూరుకు చెందిన ఇండియన్ రెడ్క్రాస్ రక్తనిధి కేంద్రం, DSR జిల్లా ప్రభుత్వ ఆసుపత్రి రక్తనిధి కేంద్రం వారు రక్తదాతల నుండి 600 యూనిట్ల రక్తాన్ని సేకరించారు. ఈ కార్యక్రమానికి హాజరైన ఎమ్మెల్సీ మేరకు మురళీధర్ రక్తదాతల్ని అభినందించారు. ముందుగా నేదురుమల్లి జనార్దన్ రెడ్డి చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం జనార్దన్ రెడ్డి ముఖ్యమంత్రిగా చేసిన సేవల్ని కొనియాడారు. ఈ కార్యక్రమంలో కళాశాల డైరెక్టర్ విజయ్ కుమార్ రెడ్డి, కొడవలూరు దామోదర్ రెడ్డి, వేమారెడ్డి, శనీల్ రెడ్డి, దేవారెడ్డి, నాగూర్రెడ్డి, పలుమల్లు విజయ సారథి రెడ్డి, చెన్నూరు శ్రీహరి రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
గౌరవనీయులు, విలువలతో కూడినటువంటి రాజకీయాలు నడిపినటువంటి పెద్దలు, ఉమ్మడి రాష్ట్రంలో చేసినటువంటి ముఖ్యమంత్రులు అందరిలో కల్లా అడ్మినిస్ట్రేటర్గా పేరు తెచ్చుకున్నటువంటి గౌరవనీయులు, ఒక విద్యాసంస్థ ఉంటే ఎంతమందికి భవిష్యత్తు వస్తుందో దానికి తార్కాణం మన పెద్దలు వాకాడికి చెందినటువంటి గౌరవనీయులు జనార్దన్ రెడ్డి గారు నిరూపించారు. ఈ విద్యానగర్లో ఆ రోజుల్లో మరి ఒక ఇంజనీరింగ్ కాలేజ్ పెట్టి క్షమించు నాకు తెలిసి లక్షలాది మంది విద్య ఇక్కడ స్టాండర్డ్ విద్యను సంపాదించుకొని మంచి భవిష్యత్తు గౌరవప్రదంగా జీవిస్తున్నారు. చాలామంది పెద్ద పోస్టులు కూడా వెళ్ళారు ఇక్కడ చేసినటువంటి ఇంజనీరింగ్. ఇక్కడ ఏమి లేని ప్రాంతంలో కాలేజ్ వచ్చిన తర్వాత ఈరోజు ఒక పెద్ద విద్యానగర్ అనే ఒక గ్రామం, పెద్ద గ్రామం తయారైంది. అంత గొప్ప వ్యక్తిత్వం మరి గౌరవనీయులు మరి జనార్దన్ రెడ్డి గారు సంపాదించుకున్నారు. ఒక అడ్మినిస్ట్రేషన్ క్రమశిక్షణకి మారిపోయారు ఆయన. విలువలతో కూడినటువంటి రాజకీయాలు నడిపారు. ఒకే పార్టీలో ఉంటూ ఉన్నత స్థాయికి ఎదిగారు ఆయన. అదే రకంగా ఈరోజు తిరుపతి జిల్లా కోట మండలం చిట్టేడు గ్రామంలో ముస్లింలకు చెందిన శ్మశాన వాటిక స్థలాన్ని గ్రామానికి చెందిన కొందరు ఆక్రమించుకుని సొంతం చేసుకునే ప్రయత్నాలు జరుగుతున్నాయని అధికారులు స్పందించి న్యాయం చేయాలంటూ చిట్టేడు అంకమమ్మేట ప్రాంతానికి చెందిన ముస్లింలు తహసీల్దార్ నాగరాజును కోరారు. ఈ మేరకు కోట తహసీల్దార్ కార్యాలయంలో తహసీల్దార్కు విడతి పత్రాన్ని అందించిన ముస్లింలు మీడియాతో మాట్లాడారు. గ్రామంలోని 314 సర్వే నెంబర్లో 2.20 ఎకరాల భూమి ముస్లింల ఆధీనంలో ఎంతో కాలంగా ఉందన్నారు. ఆ స్థలంలో రంజాన్, బక్రీద్ వంటి పండుగలకు తాము ప్రార్థనలు చేసుకుంటున్నామని తెలిపారు. అయితే ఆ స్థలాన్ని మరో కులానికి చెందిన వారి శ్మశాన వాటికకు కేటాయించేలా ప్రయత్నాలు జరుగుతున్నాయని తెలిసిందన్నారు. అధికారులు స్పందించి ముస్లింలకు అన్యాయం చేయొద్దంటూ వేడుకున్నారు. పరిశీలించి చర్యలు తీసుకుంటామని తహసీల్దార్ నాగరాజు తెలిపారు. వారి వెంట టీడీపీ కోట పట్టణ అధ్యక్షులు షేక్ షంషుద్దీన్, నాయబ్ రజల్ ఉన్నారు. వాళ్ళు చూపించడానికి అక్కడ ఏదైనా ఆక్యుపేషన్లో ఉందా, ఎవరికైనా ఆక్రమంగా ఉన్నారా, ఇరవై ఎన్నో నుంచి 11 సార్లు చేసుకున్నారు. ఎప్పటికొడంగా వాడిని బలవంతంగా మన దగ్గర ఇవ్వలేము కదా, బలవంతంగా చూపించండి. అదే సార్, ఇటు రెండే కాదు, 20 సీట్లే ఉంది సార్. అన్ని ఎకరాల చేశారు మేము ఎక్కడ ఆక్రమించుకొని అమ్ముకున్నది ఏమి లేదు. ఇది వశానానికని ఈ బాధ కనిపెట్టుకున్నాం సార్. మా బంధువులు కూడా ఆక్రమించిపోతే వాళ్ళు కుట్టి గందరగోళం చేసి సర్వం చేసి దాన్ని వాడు ఫ్లాట్ చేసి పెట్టుకోవాలి. 10 సంవత్సరాలు ఫ్లాట్ చేస్తున్నారు సార్. శ్మశానం ఈద్ బార్క్ అని పెట్టుకున్నాము. అది మేము సదనం చేసి అన్ని చేసుకొని ఉన్నాము. దాన్ని ఏంటంటే వేరే వాళ్ళకి ఆక్రమించాలని దాన్ని తెలియజేస్తున్నారు. గ్రామస్తులు కొంతమంది దానికి పుల్లలేస్తున్నారు, సపోర్ట్ చేసి దాన్ని చేస్తున్నారు. అది ఇప్పుడు ఇంట్లో ఉన్నది. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. అనకాపల్లి అభివృద్ధి నారా లోకేష్ కి కనబడలేదా? మండిపడ్డ అనకాపల్లి వైసీపీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ మలసాల భారత్. మరోసారి ఉద్యమ బాట పట్టిన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగులు. రాష్ట్ర వ్యాప్తంగా 13 ఉమ్మడి జిల్లా కేంద్రాల వద్ద ధర్నాలకు పిలుపు. రణస్థలం మండలం తిరుపతిపాలెంలో టీడీపీలోకి భారీ చేరికలు. కండువ కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించిన పొలిట్ బ్యూరో సభ్యులు కిమిడి కళా వెంకట్రావు.
తిరిగి వైఎస్ఆర్సీపీ గూటికి చేరిన మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించిన సీఎం జగన్. ఇవి బులెటిన్లోని విశేషాలు. తిరిగి మరో బులెటిన్తో మళ్ళీ కలుసుకుందాం. సెలవు.